నేను అభిలాష్తో కూడా కోరేది ఒక్కటే, చాలా యువకుడు ఉత్సాహవంతుడు, కష్టపడి పనిచేసే మనస్తత్వం నాయకుడు. మీరందరూ కూడా కష్టపడి హర్షవర్ధన్ రెడ్డి గారిని గెలిపించండి. తప్పకుండా అభిలాష్ కూడా రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో మంచి ఉన్నతమైన స్థానాన్ని, అవకాశాన్ని కూడా పార్టీ కల్పిస్తుందని కూడా మనం చేస్తా ఉన్నాం. మరి మీ మీదనే ఉంది అది. మీరందరు గట్టిగా కష్టపడి హర్షవర్ధన్ని ఎంత పెద్ద మెజార్టీతో గెలిపిస్తే అభిలాష్కు అంత మంచి అవకాశాలు వస్తాయి. అందరూ కలిసిమెలిసి పనిచేయండి, అందరూ కలిసిమెలిసి పనిచేయండి, మంచిగా టీం వర్క్ చేయండి. మా తమ్ముడు అన్నాడు ఎన్నికలు అయినాక విజయోత్సవ ర్యాలీకి రమ్మన్నాడు. ఎన్నికల ముందు కూడా 2 సార్లు వస్తా కొల్లాపూర్కు, ఎన్నికలు అయిన తర్వాత కూడా విజయోత్సవ ర్యాలీకి వస్తాం. మనం ఖచ్చితంగా గెలుస్తాం. మహబూబ్నగర్ జిల్లాలో పోయినసారి ఒకే ఒక్క సీటు పోయింది. 14లో 13 బీఆర్ఎస్ గెలిచింది, ఒక్కటే ఒక్కటి మిస్ అయింది కొల్లాపూర్. ఈ తాప ఆ ఒక్కటి కూడా గెలుస్తాం. 14 గెలిచి తీరాల్సిందే, 14 గెలవాల్సిందే. మనకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ఇవాళ మహబూబ్నగర్ జిల్లా చాలా అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒకనాడు వలసలకు పేరుగాంచిన జిల్లా, పొట్ట చేత పట్టుకొని బొంబాయికి దుబాయ్కి బతకపోయిన జిల్లా. కానీ నేడు రివర్స్ మైగ్రేషన్, వలసలు వాపసు వచ్చినాయి, బొంబాయి బస్సులు బంద్ అవుతూ ఉన్నాయి. కేసీఆర్ నాయకత్వంలో ఇవాళ ఎక్కడ చూసినా పచ్చటి పొలాలతో పాలమూరు జిల్లా ఒక పచ్చని కొంగు కప్పుకున్నట్టుగా కనబడతా ఉంది. ఇవాళ మొన్న చెప్తుండే గద్వాల్కు కర్నూలుకెళ్ళి కూలోళ్ళు వస్తున్నారట. పక్క రాష్ట్రాలకెళ్ళి మన దగ్గరికి కొల్లాపూర్కు కూలోళ్ళు వచ్చి నాట్లేసే పరిస్థితి రాలేదా? ఒకనాడు మనకు పని దొరకలే. ఒకప్పుడు ఎట్లుండేదంటే కైకిలోలు దొరకలేరు సార్ అందరు ఊళ్ళకపోతే, ఊళ్ళకపోతే కైకిలు దొరకలేరు సార్ అన్నారు. కానీ ఇవాళ ఏమవుతుందంటే కైకిలోలు దొరకలేరు సార్ అనే కాడికి వచ్చింది. అంటే ఆనాడు గ్రామాల్లో పని దొరకలేదు, మాకు వ్యవసాయ కూలీలకు పని లేదు అనేటువంటి పరిస్థితి. కానీ నేడు వ్యవసాయానికి కూలీలు దొరకలేరు. ఛత్తీస్గఢ్కెళ్ళి, మధ్యప్రదేశ్కెళ్ళి, బెంగాల్కెళ్ళి, కర్నూలుకెళ్ళి, పక్క రాష్ట్రాలకెళ్ళి కూలీలు వచ్చి ఇలా తెలంగాణలో పనిచేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇది మంచి నీళ్లు ఇవ్వడం వల్ల, చెరువులు బాగా చేయడం వల్ల, చెక్ డ్యాములు కట్టడం వల్ల, పెట్టుబడి సాయం చేయడం వల్ల, 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల వ్యవసాయ రంగం బలోపేతమైంది, అందరికీ చేతి నిండా పని దొరుకుతూ ఉంది. మరి దీన్ని మనం పొడగొట్టుకోవద్దు. ఈ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వం రైతులకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఇవాళ దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి. తెలంగాణ తరహా పథకాలు కావాలని చెప్పి కర్ణాటకలో, మహారాష్ట్రలో, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో, మిగతా రాష్ట్రాల్లో తెలంగాణ తరహా రైతు పథకాలు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇవాళ తెలంగాణలో జరిగిన కార్యక్రమాలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలన్నా, రైతుకు శ్రీరామ రక్షగా ఉండాలన్నా, మరి మనందరం కూడా హర్షవర్ధన్ రెడ్డి గారిని, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, మీరు చూసి ఉంటారు టీవీలల్లో. ఏమన్నాడు? తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు వస్తుంది అన్నాడు. అన్నాడా? మరి ఇది ఎందుకయింది? ఇది వెనకటి ఏమందరు, ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వస్తుంది అందరు. ఇవాళ ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ 100 ఎకరాలు వస్తుందంటే ఒటికినే అయిందా? కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు తెచ్చి రైతు గౌరవం పెంచిండు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, చెక్ డ్యాములు, చెరువులు, ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి నీళ్లను తెచ్చి మన భూముల్లోకి మళ్లించింది కనుక ఇలా రైతు గౌరవం పెరిగింది. రైతు గౌరవం పెరిగింది కనుక రైతు చేతిలో ఉన్న భూమి ధర పెరిగింది. ఇది ప్రభుత్వం చేసిన కార్యక్రమాల వల్ల పెరిగింది. ఏదో మ్యాజిక్ చేస్తేనో మంత్రం వేస్తే పెరుగుతుందా? మరి ఇన్నేళ్ళు ఎందుకు పెరగలే? కాంగ్రెస్ హయాంలో 2 లక్షలకు 3 లక్షలకు ఎకరం అడగకపోదురు మన కొల్లాపూర్లో. మన నాగర్ కర్నూలు అచ్చంపేట దిక్కుపోతే 2 లక్షలు 3 లక్షలు ఎకరం ఉంటుండే. ఇవాళ 20-30 లక్షల కన్నా ఎకరం దొక్కుతారే. మరి ఎందుకు ఇంత మంచిగా పెరిగింది? కేసీఆర్ గారు రైతుకు ప్రాధాన్యత ఇచ్చిండు కనుక, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చిండు కనుక, రైతు గౌరవం పెంచిండు కనుక భూమి యొక్క విలువ పెరిగింది. మరి అలాంటి కేసీఆర్ నాయకత్వాన్ని మనం బలోపేతం చేయాలి తప్ప మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పడితే మళ్ళా పాత రోజులు వస్తాయి. ఈయన కాల్చి ఏదో నక్క చేతులు పెట్టినట్టు అవుతుంది మన పరిస్థితి. అట్లా జరగద్దంటే అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మరి మీరు నిన్నదాకా అభిలాష్తో పనిచేసినారు, అభిలాష్ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి కృషి చేసినారు. మరి ఈరోజు అభిలాష్ గారు మీ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరింది కనుక మీ ఆకాంక్షలైనటువంటి
రేపు రాబోయే రోజుల్లో అభిలాష్ నాయకత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేస్తుంది, ఆయనకు మంచి అవకాశాలు ఇస్తుంది. మీరందరూ కూడా గట్టిగా కలిసిమెలిసి మరి టీం వర్క్ చేసి మంచి మెజార్టీతో హర్షవర్ధన్ గెలిపించాలని కోరుకుంటూ జై తెలంగాణ. హిట్ టీవీ యాప్, ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్.